మేలులెన్నో చేయువాడు యేసు అందరికి పదమ మంచివాడు గొప్పవాడు యేసు పరిశుద్ధుడు మేలులెన్నో చేయువాడు యేసు అందరికి చెప్పుదా సాక్ష్యాలు చెప్తుండగా మనం అనుకున్నాం ఎవరు విడిచిపెట్టిన ఆయన విడిచిపెట్టిన దేవుడైన ఒంటరి వారిని ఒక వ్యవస్థగా మార్చగలిగిన దేవుడైన పడదామా ఒంటరి వారిని వ్యవస్థగా వృద్ధి చేసే దేవుడవు దీనులను పైకి దేవనెత్తి సింహాసనం ఎక్కించు పడదామా ఒంటరి వారిని వ్యవస్థగా వృద్ధి చేసే దేవుడవు ఎత్తి సింహాసనం ఎక్కించును ఎందుకంటే నీవే మహాశ్రయ ఆశ్రయము యెషయ నీవేగా నా కిడలో పదవా ఆదరణ ఆశ్రయము నీవేగా నా కిడలో మేలులెన్నో చేయువాడు యేసు మంచివాడు గొప్పవాడు యేసు పరిశుద్ధుడు మేలులెన్నో చేయువాడు యేసు ఎంతమందికి ఈ పాట అర్థమవుతుంది అందరు చెప్పండి మంచివాడు నా యేసు పరిశుద్ధుడు నిజమే కదండి మన దేవుడు మంచివాడు కదా ఎంతమంది జీవితంలో ఆయన మేలు చేశాడు ఓకే ఇంకో క్వశ్చన్ అడుగుతాను ఎంతమంది జీవితంలో ఆయన మేలు చేయలేదు అందరి కొంతమంది రెండింటికి చేతులు ఎత్తలేదు ఇప్పుడు మరీ అడుగుతాను క్వశ్చన్ ఎంతమంది జీవితంలో ఆయన మేలు చేశారు దట్స్ గుడ్ వెరీ నైస్ మన జీవితంలో మేలు చేసిన దేవుడు అంటే ఆయన మంచి దేవుడే కదా అందరు కలిసి చప్పట్లు కొడుతూ మనం ఎంటర్టైన్మెంట్ చూడడం కాదు కానీ అందరు చప్పట్లు కొడుతూ నీ దేవుని కొరకు నువ్వు చప్పట్లు కొడుతున్నది కానీ నువ్వు పాడుతుంది ఎవరి కొరకు ఇక్కడేదో జానీ అనే వ్యక్తి పాడుతున్నాడు కదా ఆ జానీ అనే వ్యక్తితో మీరు పాడడం గురించి కాదు మీరు పాడేది ఎవరికి సో మనందరం హృదయపూర్వకంగా ఎంత గట్టిగా పాడగలిగితే ఎంత బాగా చప్పట్లు కొట్టగలిగితే అంత బాగా చేద్దామా నిజంగా ఈ 2020 సంవత్సరం ఎంత గందరగోళమైన పరిస్థితికి వెళ్ళిపోయాం అందరికీ తెలుసు నీ పక్కన వాళ్ళు నీ ఇంట్లో వారిని సైతం ఎవరిని నమ్మలేని పరిస్థితి బయటికి వెళ్ళి వచ్చే వారు కొంచెం దూరంగా ఉండరా బాబు ఇంట్లో వాళ్ళతో కూడా బయటికి వెళ్ళి వస్తే ఇప్పుడే బయట నుంచి వచ్చావు శానిటైజ్ చేసుకో అవునా మనం ప్రతిరోజు అన్నిసార్లు శానిటైజ్ చేసుకున్నాం మన హృదయాన్ని మనం ఎన్నిసార్లు శానిటైజ్ చేసుకుంటున్నాం ఒకసారి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఏమన్నా హల్లెలూయా హల్లెలూయా ఆయన మనం శానిటైజ్ చేసుకోకపోయినా మనకన్నా శానిటైజ్ చేసుకున్న వాళ్ళు చాలామంది గతించారు మనమంత శానిటైజేషన్ చేసుకోకపోయినా మనం ఇంకా సజీవ లెక్కలో ఉన్నామంటే ఆయన కృప మరి ఆయన కృప గురించి పాడదామా చప్పలు కొడితే సంతోషంగా మరొకసారి మంచివాడు పాడదాం నా యేసు పరిశుద్ధుడు బిగ్గరగా మేలులెన్నో చేయువాడు అందరు స్వరాలు తెరిచి మోరు తెచ్చి పాడదామా మంచివాడు మంచివాడు గొప్పవాడు నా యేసు పరిశుద్ధుడు అందరు కలిసి పాడదాం ఆదరణ ఆదరణ ఆశ్రయము యెషయ నీవేగా నా కిడలో పాడదామా ఆదరణ
Chapter 1.
వందనాలు వందనాలయా శతకోటి స్తోత్రాలయ రెండు చేతులు పైకి హృదయపూర్వకంగా యేసయ్య నీకే వందనాలు వందనాలయ శతకోటి స్తోత్రాలయ నన్ను ప్రేమించినందుకు పోషించినందుకు కాపాడినందుకు వందనాలయ నన్ను ప్రేమించినందుకు పోషించినందుకు కాపాడినందుకు వందనాలయ రెండు చేతుల పైకి చెప్తామా యేసయ్య నీకే వందనాలు వందనాలయ శతకోటి స్తోత్రాలయ హృదయపూర్వకంగా యేసయ్య నీకే వందనాలు వందనాలయ శతకోటి స్తోత్రాలయ సంతోషంగా చెప్పకూడదు యేసయ్య నీకే కమన్ చెప్పకూడదమా నన్ను ప్రేమించినే పోషించినందుకు కాపాడిన వందనాలయ నన్ను ప్రేమించి పోషించిన కాపాడిన సంతోషంగా వందనాలు వందనాలయా శతకోటి స్తోత్రాలయ పదమా వందనాలు వందనాలయా శతకోటి స్తోత్రాలయ యేసయ్య వందనాలయ పదమా వందనాలయ యేసయ్య వందనాలయ నీ ప్రేమకు వందనాలయ చెప్పుకుందాం
నరకము నుండి తప్పించావు. నన్ను నరకము నుండి తప్పించినందుకు వేలాది వందనాలయ్యా. నీ సాక్షిగా నీ సాక్షిగా ఇలాను నన్ను ఉంచినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. పాడదామా నన్ను నరకము నుండి విశ్వాసముతో పాడదాం. కోట్లాది స్తోత్రాలయ్యా నీ సాక్షిగా ఇలాను నన్ను కోట్లాది సంతోషముగా వందనాలయ్యా. వందనాలు వందనాలయ్యా శత కోటి స్తోత్ర సంతోషముగా. వందనాలు వందనాలయ్యా శత కోటి స్తోత్రాలయ్యా. యెషయా 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 వందనాలయ్యా. పాడదాం పాడాలి నీ ప్రేమకు వందనాలు స్వామి. యెషయా వందనాలయ్యా నీ ప్రేమకు నన్ను ప్రేమించినందుకు నన్ను ప్రేమి పోషించిన కాపాడినందుకు వందనాలయ్యా. నన్ను ప్రేమి అందరూ పాడదా నోరు తెరిచి వందనాలయ్యా. వందనాలు వందనాలయ్యా శత కోటి స్తోత్రాలయ్యా. హృదయపూర్వకంగా వందనాలు వందనాలయ్యా శత కోటి స్తోత్రాలయ్యా. యెషయా నీకే వందనాలు వందనాలయ్యా శత కోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా శత వందనం యేసయ్యా నీకే వందనం యేసయ్యో. వందనం యేసయ్యా నీకే వందనం యేసయ్యా. పాడదామా వందనం యేసయ్యా నీకే వందనం యేసయ్యా. వందనం యేసయ్యా నీకే వందనం యేసయ్యా. మన జీవితంలో ఎన్ని శోధనలు వచ్చినప్పుడు మనం పడిపోతూ ఉంటాం పిల్లలు. ఎంత బలహీనమైనప్పటికీ మనం ప్రేమించిన దేవుడు ఆయన. పాడదామా బలహీనుడనై నీవెంతగానో బలపరచావు క్రీస్తేసు మహిమైశ్వర్యములో నా ప్రతి అవసరమును. నన్నీనుడనై నన్నెంతగానో బలపరచావు క్రీస్తేసు మహిమైశ్వర్యములో నా ప్రతి అవసరమును. పాడదామా వందనం యేసయ్యా. వందనం యేసయ్యా వందనం యేసయ్యా నీకే నీకే నీకేనయ్యా. వందనం యేసయ్యా నీకే వందనం యేసయ్యా. వందనం యేసయ్యా నీకే
పోషించిన దేవుడైన ఇలాకములు ఎవరున్నా నమ్ముకున్నా వారికి కూడా గ్యారంటీ లేని ఈ రోజుల్లో నిన్ను నన్ను సురక్షితముగా పోషిస్తూ కాపాడిన దేవుడైన పర్దామా మన్నాను కురిపించినావు మండండి నిలిచినావు మన్నాను కురిపించినావు మండండి నిలిచినావు యెహోవాయే చూచుకొను కూర్చును ఆరాధన నీకే పాడదాం స్తుతి ఆరాధన యెషయా నీకే ఆరాధన నీకే స్తుతి ఆరాధన రెండు చేతులు పైకెత్తి ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన చును
విశ్వాసంతో రెండు చేతుల పైకెత్తి రాత్రి కలసములో ఈ మాట చెప్పగలిగితే యెహోవా యీరే చూచుకొనును యెహోవా యీరే చూచుకొనును సర్వము సమకూర్చును. అది ఆరోగ్య పరిస్థితే కాదు, అది ఏ పరిస్థితి అయినా నువ్వు ఆయనకు అప్పగించుకుంటే యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును. రెండు చేతులు పైకెత్తి హృదయపు లోతుల్లోంచి యేసయ్యా నీకే ఆరాధన, నీకే ప్రతి ఒక్క స్వరాలు పైకెత్తి స్తుతి ఆరాధన నీకే. బిగ్గరగా చెప్దామా, యేసయ్యా నీకే ఆరాధన, ఆరాధన ఈ రాత్రి కలసమలో. ఆయన నమ్ముకున్న వారిని ఎప్పుడైనా అవమానపరిచే దేవుడు కాదు, అందుకనే దానికి రుజువే ఇంకా నీవు నేను సజీవ లెక్కలున్నా. మరొకసారి చెప్తున్నాను, పేరు మనం తీసుకున్న జాగ్రత్తలు కాదు, మనం మెయింటైన్ చేసిన సోషల్ డిస్టెన్స్ కాదు, కేవలం ఆయన కృప మాత్రమే. మనకన్నా గొప్పవారు, మనకన్నా నైపుణ్యులు, ప్రపంచంలో ఉన్న ఏదైనా వారు క్షణాలలో వాళ్ళ కళ్ళు ముందుకు తెచ్చుకోగలిగిన వారు గతించిపోయారు, కానీ నీవు నేను ఇంకా సజీవ లెక్కలున్నామంటే ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్. ఆయన తప్పితే ఇఫ్ నాట్ హిమ్ హూ ఎల్స్ కెన్ సేవ్ అస్. ఈ రాత్రి కలిసేమో ఒప్పుకుందామా, యేసయ్యా నిన్ను నమ్ముకున్న వారు నువ్వు ఎప్పుడు అవమానపరిచే దేవుడవు కాదా, ఇంక నన్ను అందరూ విడిచిపెట్టారు, ఇక నాకు ఎవరు లేరు అనుకున్న సమయాలలో నేనున్నాను నీకు అని నువ్వు నాకు గుర్తు చేసిన దేవా, వెన్ను తట్టి చెయ్యి పట్టి నడిపించే దేవా, నీకు వందనాలు, నీకు వందనాలయ్యా. కళ్ళు
పట్టుకొని చెప్తాం, ఏసయ్య నీకు వందనాలయ్యా. ఈ రాత్రి కాల సమయంలో మనస్ఫూర్తిగా నీకు వందనాలు చెల్లించడానికి ఇచ్చిన భాగ్యానికై నీకు వందనాలు స్వామి. నీకే మహిమ. నిజమైన అవసరమైన సమయంలో అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోతారయ్యా. ఈ కరోనా సమయంలో ఎంత క్లియర్గా ప్రూవ్ అయిపోయిందయ్యా స్వామి, సొంత వారు కూడా నా దగ్గర ఉండలేని పరిస్థితి, ఆ కరోనా వార్డులోకి ఎవరు రాలేని పరిస్థితి, కేవలం నీవు దేవుడు మాత్రమే. ఈ రాత్రి కాల సమయంలో ఒప్పుకుందామా, యేసయ్య నీవే ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన. రెండు చేతులు పైకెత్తి ఒప్పుకుందామా, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే మాట చెప్పనివ్వండి. అమ్లెట్ బై ద స్పిరిట్ అన్నిసార్లు చేతులు ఎత్తమని ఎందుకు చెప్తానో తెలిసి చెప్పలేరా? నీ చేతులు ఎత్తడంలో ఉన్న అర్థం ఏంటంటే యువర్ సరెండరింగ్ టు హిమ్. పోలీసు చూడొచ్చు హ్యాండ్స్ అప్ అనగానే దాని అర్థం ఏంటి, నిన్ను నువ్వు దేవునికి అప్పగించుకుంటున్నావని. ఈ రాత్రి కాల సమయంలో నువ్వు దేవునికి అప్పగించుకుంటావా? రెండు చేతుల పైకే చెప్తామా? మనం కొద్దిసేపు దేవుణ్ణి రెండు చేతుల పైకెత్తి ఆరాధించలేకపోతున్నాం. ఒకవేళ 2020 క్రితం ఆయన సిలువలో నా చేతులు ఇవ్వను అంటే నీ పరిస్థితి ఏంటి? నీకు రక్షణ ఎక్కడి నుంచి వచ్చేది? నీకు నాకు రక్షణ వచ్చిందా? చేతులు ఎత్తడమే కాదు, ఆయన చేతుల్లో శీలలు దగ్గించుకున్నాడు. ఆ దేవునికి కొద్దిసేపు నువ్వు రెండు చేతుల పైకెత్తి ఆరాధించలేవా? రెండు చేతుల పైకి చెప్తామా, ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలము నమ్ముకొనదగిన, యేసు నీవే ఆధారము, యేసు నీవే. మొదట తగ్గించండి, నా ప్రాణము యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. ఈ రాత్రి కలిసిన ఒప్పుకుందామా, నిన్ను నమ్మిన వారిని ఎప్పుడు సిగ్గుపరిచే దేవుడు కాదయ్యా. నీకు వందనాలు స్వామి. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు, నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో ఆపత్కాలంలో పాడదామా, ఆపత్కాలములో నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన. రెండు చేతులు పైకెత్తి, యేసు యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. పాడదామా, యేసు నీవే ఆధారము, యేసు నీవే ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. యేసయ్యా, ఈ లోకంలో మనుషులు నమ్ముకొని నేను మభ్యపడ్డానయ్యా, నీ చివరి శ్వాస వరకు నీతో ఉంటానన్న వారికి అతించిపోయారయ్యా స్వామి. నీ ఒక్కడివే నన్ను విడివని దేవుడవు, ఎన్నడు విడివను ఎడమైన చెప్పిన దేవుడు, నమ్మదగిన వాడవు స్వామి. రెండు చేతులు పైకి, మనుషుల నమ్ముకొని మభ్యపడ్డాను, మనుషుల నమ్ముకొని మభ్యపడ్డాను. సత్యవంతుడా ఆశ్రయుడవని నీ
చేయరా పరమానివే సత్యవంతుడా ఆశ్రయుడవని నీ చింతకు చే రెండు చేతులు పైకి తప్పుకుందాం యేసు నీవే యేసు నీవే ఆధారము యేసు నీవే నా ప్రాణము పర్దమా యేసు నీవే ఆధారము యేసు నీవే నా ప్రాణము యేసయ్యా నాకున్న ధనము నమ్ముకనను మమ్మ భంగపడ్డానే ఒప్పుకున్న మేసయ్య నీవే ధనమును నమ్ముకొని దగాపడ్డాను ధనమును నమ్ముకొని దగాపడ్డాను సుఖ సంపద నీ దానమయ్యా సుఖ సంపద నీది వెనని నీ చింతకు చేరా యేసయ్యా సుఖ సంపద నీది వెనని నీ చింతకు చేరా రెండు చేతుల పైగా తప్పుకుందామా యేసు నీవే యేసు నీవే ఆధారము యేసు నీవే ఆపత్కాలము నమ్ముకొనగా సహాయకుడు నీవే ఆపత్కాలమున నమ్ముకొన తగిన ఆపత్కాలమున నమ్ముకొన తగిన యేసు నీవే ఆధారము యేసు నీవే నా ప్రాణం యేసయ్యా నీవే యేసు నీవే ప్రాణము రెండు చేతుల పైకి ఒప్పుకుందామా ఆపత్కాలమున నమ్ముకొనదగిన ఆపత్కాలమున నమ్ముకొనదగిన రెండు చేతుల పైకి యేసు నీవే యేసు నీవే ఆధారము యేసు నీవే నీవు తప్ప వేరే వారే లేరయ్యా యేసు నీవే ఆధారము యేసు నీవే నా ప్రాణము యేసయ్య నీకు వందనాలు నీకు నీకు వందనాలు ప్రతి ఒక్క కన్ను మూసుకుందాం పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరిస్తున్నాడు అర్హత లేని మన జీవితాలలో ఆయనే అర్హత కలిగించి ఆయన నామాన్ని పలకడానికి కూడా అర్హత లేని మన జీవితాలు ఆయన నామాన్ని ఉచ్చరించడానికి భాగ్యము లేని మన జీవితాలలో ఆయనే భాగ్యాన్ని కలిగించి ఆయన ఆరాధించడానికి గొప్ప అవకాశం ఇస్తున్న దేవుని ఆరాధించేద్దామా ఈ రాత్రి కాల సమయంలో రెండు చేతుల పైకెత్తి ఒప్పుకుందామా అర్హతేలేని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయ అర్హతే
చేతులు పైకెత్తి కృతజ్ఞత కలిగిన హృదయాలతో పాడదామా. కృతజ్ఞతతో స్తుతి పాడేదాడే నా యేసు నాదా, నాకై నీవు చేసిన మేలకైన కోటి కోటి కృతజ్ఞతలు. యేసయ్యానికి వందనాలు. నిజ రక్షకుడు ఆయనే. ఈ రాత్రి గల సమయంలో నోరు తెరి చెప్పుకుందామా? యేసయ్య నీవే నా రక్షకుడు, నన్ను రక్షించగలిగిన సమర్థుడు నీవే. నిజ యేసు క్రీస్తుని విశ్వసించిన అనునిత్యము. హృదయపులోతులను చెప్దామా మాట. నిజ రక్షకుడు యేసు క్రీస్తుని విశ్వసించిన అనునిత్యము. నీ పాద సేవలు ప్రతు చెప్తాము కృతజ్ఞత నిండక భావంతో, కృతజ్ఞతతో స్తుతి పాడే నా యేసు నాదా, నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. రెండు చేతులు పైగా తొక్కుందామా. యేసయ్యా నీవే, ఓ స్వామి ఎన్నో నామములు కలిగిన దేవుడవయ్యా, నీ వంటి వారి లోకములో ఎవరు లేరు. యు ఆర్ ఎ గ్రేట్ గాడ్ అండ్ యు వర్ది టు బి ప్రైజ్డ్. యు అలోన్ డిజర్వ్ దిస్ ప్రైజ్. ఓ వి గివ్ యు గ్లోరీ అండ్ ఆనర్ గాడ్. రెండు చేతులు పైకెత్తి పాడదామా. ఎల్ షదాయ్ ఆరాధన, ఎలోహీమ్ ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన, ఎల్ షదాయ్ ఆరాధన, ఎలోహీమ్ ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. ను కృంగియన సమయంలో నాదుకోగలిగిన దేవుడు ఆయన ఒక్కడే. మనుషులు నువ్వు నమ్ముకున్న వారి సహితం నేను విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు నిన్ను పట్టించుకొని నీ దగ్గరికి వచ్చే దేవుడు ఆయన ఒక్కడే. పిల్లలు కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడిచితి వయ్యా, కంటి పాప పోలే కాచి కరుణతో నడిపితి వయ్యా. కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడిచితి వయ్యా, కంటి పాప పోలే కాచి కరుణతో నడిపితి వయ్యా. యేషదాయ ఆరాధన, ఎలోహీమ్ ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన, యేషదాయ్ ఆరాధన, ఎలోహీమ్
నీ ఒక్కడివే. మరణపు మార్గములో సంచరిస్తుండగా కూడా వచ్చి మమ్మల్ని స్వస్థపరిచే దేవుడు నీవే. ఇప్పుడు మనం చాలా సాక్ష్యాలు విన్నాం, మనుషులకు అసాధ్యమైనది యేసయ్యతో సాధ్యం. ఈ లోకంలోనికి అసాధ్యమైనది ఏమన్నా ఈ రాత్రి కాల సమయంలో నువ్వు వెళ్తున్న పరిస్థితి ఏంటో నాకు తెలియదు. నువ్వు యేసయ్య ముందు ఆ విషయాన్ని పెట్టు. ఎటువంటి పరిస్థితులను మార్చగలిగిన దేవుడు మన దేవుడు. నువ్వు మరణపు మార్గములు గుండా వెళ్తున్న సమయాలను కూడా ఆదుకొని స్వస్థపరిచిన దేవుడు. మరణపు మార్గమందు నడచిన వేళయే వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా. మరణపు మార్గమందు నడచిన వేళయే వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా. రెండు చేతులు పైకెత్తి పోలిన వారి లోకములు ఎవరు లేరయ్యా. దేర్ ఇస్ నో వన్ ఎల్స్ నో వన్ ఎల్స్ నేను పోలిన మేలు చేయు దేవుడే. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకుంటిని. నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకుంటిని. నిన్ను లేని జీవితమంతా వ్యర్థముగా Yes, I am.
Yeah, come on, everybody, lift up the name of Jesus. Yes, say, I need now, I'm gonna pay now, I'm gonna yes, say, I'm yes, say, I know, I'm gonna shake the end of my winning dollar. Yes, I know, I'm gonna swast that up, Parlama. Yes, say, yes, say, yes, say, yes, say, వేయి మంది కుడి ఎడమకు కూలిన కూలునుగా చెదరకుండ కాచే నీ ప్రేమ. వేయి మంది కుడి ఎడమకు కూలిన కూలునుగా చెదరకుండ కాచే నీ ప్రేమ. రెండు చేతులు పగతి ఏసయా. ప్రతొక్కరు చెప్తామా, రెండు చేతులు పైకి తిమ్మెల్లని స్వరాలతో ఏసయ్యా, ఏసయ్యా, కమాన్ స్వరాలు పైకి పాడదామా. జీవితంలో నా కాలుకి రాయి కూడా తగలకుండా కాపాడేదేవా.